ప్రజారోగ్యం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం ప్రస్తుతం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గారు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్30వ తేదీ నుంచి పక్కాగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందస్తు యాక్టివిటీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకోసం అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రధానోపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు గ్రామస్థాయిలో మొదలు పెట్టడం జరిగిందని జాయింట్ కలెక్టర్ కేతన్ గారు తెలిపారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ వివరించారు. So, Arogyashree empaneled hospitals, the wide range of services that are now being offered, sir. So, that we could have a lot of sir. So, this program will be able to get a lot of people. And the most important thing, sir, health camp sir, four phases. So, fifth phase also we are adding it, sir. We are going to handhold them, track them and ensure that, sir, it is totally tied up, sir. So that also I thought of adding it, sir, to chapter, sir, that is a point. So we will definitely handhold it till the last mile, sir, we will be doing it, sir. So we are all geared up, sir, for the camp activity as well as the pre-camp activity, sir. As Bapatla has shared, sir, even I thought, sir, COVID appudu manamu take home medicines ka boxes ichcham, sir, actually. So entire country has uploaded, sir, the services that the state has extended during COVID, sir. So adhe vidhanga manam medicines adhe boxes lo రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అనంతపుర్ జిల్లాలో కూడా మేము అందరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్తో, దాంట్లో మేజర్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్ నోడల్ డిపార్ట్మెంట్, అదే కాకుండా పంచాయతీరాజ్, అర్బన్ డెవలప్మెంట్, జిఎస్డబ్ల్యూఎస్ అండ్ ఐసిడిఎస్, స్కూల్ ఎడ్యుకేషన్, అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి ఈ ప్రోగ్రామ్కి మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము అండ్ వీఆర్ ప్లానింగ్ అకార్డింగ్లీ. ఎస్పెషలీ మనకి అనంతపుర్ జిల్లా సంబంధించి 458 హెల్త్ సెంటర్స్లో మ్యాపింగ్ చేయడం జరిగింది. దాంతో 15th అంటే ఎల్లుండి నుంచి మనకి క్యాంపింగ్ స్టార్ట్ అవుతుంది, డోర్ టు డోర్ క్యాంపింగ్ స్టార్ట్ అవుతుంది. సో 15th డే, D-15 డే నుంచి D-డే వరకు ఈ క్యాంపింగ్ జరుగుతుంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్లో వాలంటీర్ వస్తారు, వాళ్ళు వచ్చిన డేటా సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ విధంగా దాని తర్వాత ఏఎన్ఎం మళ్ళీ ఇంటింటికి వస్తారు, ఏఎన్ఎం తర్వాత మళ్ళీ ఫాలోఅప్ విజిట్ వాలంటీర్ ద్వారా వస్తుంది. సో దాని తర్వాత ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి 30th సెప్టెంబర్ ఫస్ట్ క్యాంప్ మనకి ఇక్కడ అనంతపుర్ జిల్లాలో కానీ ఎక్కడైనా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 30th సెప్టెంబర్ ఇస్ ద ఫస్ట్ క్యాంప్ డే. ఆ విధంగా 458 హెల్త్ క్లినిక్ సంబంధించి 458 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం అక్టోబర్ నెల, అదేవిధంగా 15 డేస్ ఆఫ్ నవంబర్, సో ఇన్ 45 డేస్ వీ విల్ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద అనంతపుర్ డిస్టిక్. మనకి హెల్త్ క్యాంప్ వచ్చేసరికి అర్బన్ హెల్త్ సెంటర్ కానీ రూరల్ హెల్త్ సెంటర్ కానీ, అక్కడ డాక్టర్స్, స్పెషలిస్ట్ జనరల్ డాక్టర్స్, అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ రెండు కూడా మ్యాప్ చేయడం జరిగింది. వాళ్ళతో సహా ఒకే టీంలో ఎంపీడీ ఉంటారు, ఎంపీడీతో సహా కన్సర్న్డ్ మెడికల్ హెల్త్ స్టాఫ్, అదేవిధంగా ఇంకొకటి టీంలో ఎంఆర్ ఉంటారు. అదేవిధంగా అర్బన్ ఏరియాకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ అండ్ అడిషనల్ కమిషనర్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద టీమ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఎట్ ద క్యాంప్ లెవెల్. సో దీనికి సంబంధించి డ్రగ్స్ కానీ, డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ కానీ, అదేవిధంగా టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా రెఫరల్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా క్యాంప్ రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మేము మొబిలైజేషన్ కూడా స్టార్ట్ చేసాము, రెఫరల్ సర్వీసెస్ కూడా ఇక్కడ జీజీఎస్లో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్కి, దానిలో గైనకాలజీ అనుకోండి, ఆప్థాల్మోలాజిస్ట్ ఆర్ కార్డియోలాజిస్ట్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రీమ్ దట్ హెస్ బీన్ అరేంజ్ ఎట్ అట్ జీజీఎస్ లెవెల్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద సూపరింటెండెంట్ జీజీహెచ్, అదేవిధంగా డిఎంహెచ్ఓ అండ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా దానిలో తీసుకోవడం పెడుతున్నాము. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కాకుండా ఐఎంఏ డాక్టర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ ద డాక్టర్స్ డేట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్.